హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. అబ్బబ్బబ్బబ్బ, హైదరాబాద్లో ఏం వర్షం అండి బాబోయ్! మామూలుగా పడలేదు. నేను ఇందాక కూకట్పల్లి దాకా వెళ్ళానండి పని మీద. వస్తూ ఉంటే వర్షంలో చిక్కుకున్నాను. చాలాసేపు రోడ్డు పక్కన ఉండి వర్షాన్ని ఆస్వాదించి ఇప్పుడే ఇంటికి వచ్చాను. జుట్టు కూడా బాగా తడిసిపోయిందండి. ఇప్పుడే తుడుచుకొని మీకు వర్షం పడేటప్పుడు ఎలా ఉన్నాయి కూకట్పల్లి రోడ్లు అన్నది వీడియో తీశాను. ఒకసారి మీరు హైదరాబాద్లోని కూకట్పల్లి మెయిన్ రోడ్డుని ఒకసారి చూడండి, వర్షాన్ని కూడా ఆస్వాదించండి. సరేనా, పదండి మరి. చూశారు కదండి వర్షాన్ని. హైదరాబాదులో అయినా, అమెరికాలోనైనా, అండమాన్ నికోబార్ దీవుల్లో అయినా, అనకాపల్లిలో అయినా వర్షం వర్షమే కదండి. ఏంటి ప్రత్యేకత అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, సరదాగా హైదరాబాద్ కూకట్పల్లి రోడ్లలో వర్షం ఎలా పడుతుంది, వాహనాలు ఎలా వెళ్తాయన్నది చూపించడం కోసమే ఈ వీడియో తీశానండి. నాకు కూడా వర్షంలో వెళ్ళి బాగా తడుస్తూ ఎంజాయ్ చేయాలని ఉండింది. కానీ ఎలా అండి, చాలా కష్టం. పైగా తడిస్తే జలుబు చేసింది అనుకో. ఈ పరిస్థితుల్లో ఏమైనా షూటింగ్స్ ఉన్నాయనుకోండి, రొంపతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పైగా వాతావరణము పరిస్థితులు కూడా బాగోలేవు కదా. అందుకే వర్షాన్ని నేను తడవకుండా కొంత తడుస్తూ కొంత నడుస్తూ నేను వీడియో తీస్తూ ఆస్వాదించాను. అది మీకు చూపిద్దామన్న ఉద్దేశమేనండి. వర్షం ఎక్కడైనా ఒకటే, ఇందులో పెద్ద విశేషం ఏముంది అని అనుకోవద్దండి ప్లీజ్. సరేనా, థ్యాంక్ యూ. ప్లీజ్
ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.